हाई फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल ये चाला बहुना कामेंट तपक षेर चेक फ्रेंड्स इधे वेजिटेबल पुलाव अंडी मनम इंट्लो नार्मल राइस उपयोगी इंट्लो इंग्रीडियंट्स तो केवल इंट्लो वेजिटेबल तो मन वेड़ वेड़ घुमघुमला वेड़ वेड़ पुलाव ने इंट्लो प्रिपेर चुस्को वीडियो चूसम सो फ्रेंड्स इदी मन वंट राने वालू चुस्को चिंल दिल दरू चालाजी प्रिपेर चुस्कें बैचलर्स के अच्छे चाल उपयोगपड़ी रेसीपी अने सो फ्रेंड्स फस्टे वीडियो लाइक अलागे मैं मैं चाला फस्ट टाइम चूस्ट सब्सक्राइब चुस्को फ्रेंड्स सब्सक्राइब तरह पक्ने बेल आइकन पर क्लिक द्वारा नैन पे प्रति वीडियो नोटिफिकेशन द्वारा वस्तु सो फ्रेंड्स इकड़े नार्मल रईस मतमेना नार्मल रईस मन की इंट्लो अंदर की अवेलबल्बी नैन नार्मल रईस तोनावे बासमती रईस उपयोगी चुस्कुँ सो फ्रेंड्स फस्टे वीडियो की वेल्लिपदा इकड़े दी मन कावास वेजिटेबल इकडे नयन पड़ग स्लैसेसला कटेकना अलागे मूड पचिमीर्ची तीस क्यारेट क्यारेट क्याबेजी आलूगड अंडी केवल मूडे उपयोगस्वे मन इपू इंट अवेलबल उ कावाले नचिन वेजिटेबल ऐडकोव इंदो सो इक तगन आई वेसको अलागे हाफ स्पून नैयन वेको नैि मैं फ्लेवर ने टेस्टी सो इक वन स्पून आवा वन स्पून जीलक्र वेको अलागे आई हीट तरह तरीपेक उल्लिपाय पचिमिर्ची वेसको इकड़ इपड़ को करवेपाक अलागे रेंडु एंडिमिर्ची वेसको चक्कर फ्राई चेसुकोवाली वीटी आनियन मन को गोल्डन कलर वे वरक चक्कर फ्राई चेसुकोवाली इला फ्राई अन तरह इपड़ मन तरी कटेपेक वेजिटेबल मुक्कल वेसेसुकोवाली इकड़े नेनु आलूगड्ड अलागे क्यारेट मुक्कल चिन्ना कट चेसि पेट्टेसुकुन्नानु वीटिनि वेसुकुंटुन्नानु इप्पुडु वीटिनि मनं चक्कगा फ्राई आयिल अंता मुक्कलकु पट्टे विधंगा कलिपेसुकोनि मूत पेट्टेसुकोनि मग्गिंचेसुकोवाली वीटिनि ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ కలిపేసుకోవాలండి మధ్యలో అడగంటకుండా మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గనిద్దాము మళ్ళీ సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో బీన్స్ కూడా వేసుకో ఫస్ట్ ఏ బీన్స్ వేసుకుంటే మనకు బీన్స్ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మెత్తగా అయిపోతుందండి ముక్క అనేది సో ఇప్పుడు మగ్గింది ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపేసుకొని అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కొత్తిమీర విడిగా కూడా వేసుకోవచ్చు నేను అందులోనే పట్టి పెట్టుకుంటాను కాబట్టి ఆ పేస్ట్ అనేది ఇక్కడ వాడుకుంటున్నాను సో వీటన్నిటిని ఒకసారి అల్లం పేస్ట్ అన్ని మగ్గే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి వీటిని కూడా సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకోవాలి అడగంటకుండా సో ఇవి వచ్చేసి మనకు మగ్గిపోయినాయండి మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడగంటే అడగంటుతూ ఉంటుంది సో ఆయిల్ కూడా పైకి తెలింది ఈ మన పచ్చి వాసన పోయి కొద్దిగా మగ్గితే సరిపోతుంది రైస్ తో పాటు ఉడుకుతాయి కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 1 గంట సేపు కడిగి నానబెట్టుకున్న రైస్ తీసుకున్నానండి పులావులకి మనం ఎప్పుడు కూడా 1 గంట సేపు రైస్ నానబెట్టేసుకుంటే రైస్ అనేది బాగా మితుగా వస్తుందండి సో ఇప్పుడు మనం రైస్ ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ అంతా కూడా ఒక 5 నిమిషాల సేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతేనే రైస్ అనేది మనకు మాడిపోతుంది ఈ విధంగా రైస్ ని ఫ్రై చేసుకోవడం ద్వారా రైస్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది రెడ్ కలర్ లో వస్తుంది దాని వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పులావులకు ఎప్పుడూ కూడా మనం ఇలా రైస్ ని ఫ్రై చేసుకోవాలి కలర్ రైస్ చేసుకున్నా ఇలా పులావ్ చేసుకున్నా కూడా రైస్ ని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఫ్లేవర్స్ కూడా బాగుస్తాయండి సో ఇప్పుడు ఇలా రైస్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి గరం మసాలా పొడి వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న రెసిపీ అండి అది నేను
వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను బయట నుంచి తెచ్చుకున్న గరం మసాలా అయితే 2 స్పూన్ల వరకు వేసుకోండి. సో ఇలా ఆ ఫ్లేవర్స్ మొత్తం పట్టే విధంగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం దీనికి తగిన నీళ్ళు వేసుకోవాలండి. రైస్ని మనం నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి 1కి 2 చెప్పులాగా కాకుండా కొంచెం 1 గ్లాస్ తగ్గించి వేసేసుకోవాలి రైస్. నీళ్ళని కొంచెం తగ్గించి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పుని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఆ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టే విధంగా చక్కగా కలిపేసుకొని మనము దీన్ని కావాలంటే రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ నేను రైస్ కుక్కర్ కాబట్టి డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాం, లేకపోతే అయినా మనం ఇలా స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు అండి. సర్వలో గిన్నెలు అట్లా చేసుకునే పాట అయితే నేను రైస్ కుక్కర్లో మనం పులావ్ ఎప్పుడు చేసుకున్నా కూడా స్టవ్ పైన కంటే కూడా మనకు రైస్ కుక్కర్లో బాగా వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం ఒకసారి ఇది ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, కలిపేసుకోవాలి. లేకపోతే అయినా మనకు మసాలా అనేది సరిగ్గా పట్టవు, ఒక చోట పట్టి ఒక చోట పట్టకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి ఉడుకుతున్నప్పుడు ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, తక్కువైతే వేసుకోండి లేకపోతే లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఉడికించేసుకున్నాం మూత పెట్టేసుకొని. సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి మనకి ఇది, రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోయింది. సో రెడీ అయిపోయిందండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. రైస్ కుక్కర్లో మనం రైస్ ఎప్పుడు వండుకున్నా కూడా ఇలా కలపకూడదండి, ఒకసారి పైన అట్లా అంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం దీనిపైన 1-2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల సేపు అలాగే వదిలేస్తే ఇంకా ఏమైనా తడి ఉంటే మగ్గుతుందండి, రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కలిపితే మనం గంటె పెట్టి కలిపితే వేడివేడి ఉన్నప్పుడు రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ పొడి పొడి నాటుతూ వేడి వేడి వెజిటబుల్ పులావ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు ఈ టేస్ట్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని మనం ఇలా నార్మల్ రైస్ తోటి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఎప్పుడు రైస్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు చాలా అన్ని వెజిటబుల్స్ మనకు ఇంట్లో అవైలబుల్లో ఉన్న వెజిటబుల్సేనండి ఇవి. ఇది వచ్చేసి మనం ప్లెయిన్గా కూడా తినవచ్చు, అలాగే పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆలు కూర్మా ఉంటుంది కదండి ఆలు కూర్మాతో కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి చూడండి, మీకు తయి ఫ్లేవర్స్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.